లేకేమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పిల్లం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోచడు నోము లేదు. అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా, ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడకే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడకే వస్తుంది. ఏమండి, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను, కాళ్ళు ఈ పళ్ళను పెట్టండి. చూసారటయ్యా, రై తీరా. కానీ పెట్టండి. పతి దేవాయన మహా పాద పూజా వ్రతం ప్రారంభం. వారిని ఈ వ్రతం ఏదో బాగుందయ్యా, మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా, ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10116 సార్లు పతికి పాద పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాద పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటాను. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ బరువు తీసావు కదా, అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో. హలో. హలో, నేను సుబ్బారావు గారి భార్యనండి. నమస్కారమ్మా, మా మేనల్లుడు ఆనంద్కి ఉద్యోగం ఇచ్చారమ్మా? లేదండి, అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు. రాలేదా? నీ తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే కానీ బుర్ర పెరగలేదే. ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే ఎలా? షట్ అప్ ఇడియట్ స్కౌండ్రల్. అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా, మా ఇంటాడది వేళపాడ లేకుండా వెధ పని చేస్తుంటే తిడతాను. వసిని ఎవ్వ నీకుదేం పోయేకాలమే. అమ్మయ్యా, ఇప్పటికి 2 సార్లు పూర్తయిందండి, 10116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి? నన్ను గోతులో కప్పెట్టినని ఆ వెధవ ఆనంద్ గారిని ఎనుబోతుని తోలి మరీ ఇంటర్వ్యూకి పంపించాను. ఆ వెధవ ఇంటర్వ్యూకి వెళ్ళలేదట. చెత్త, ఆ వెధవ ఎక్కడున్నా సరే వెతికి మరీ కాళ్ళు ఎరగొడతాను. నేడే చూడండి, చంద్రగిరిలో భారీ సెట్టింగులతో రంగు రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ మార్తాండ గాన కోకిల ఆనంద్ నటించిన నటరాజు కళామండలి తొండవాడ వారి ద్రౌపది వస్త్రాపహరణం నాటకం ఆలసించిన ఆశాభంగం. దుశ్శాసన ద్రౌపది ధర్మ విజేత జరి ధర్మధుడే ఒప్పుకున్నాడు. ఈ బంధకి మనకిప్పుడు బానిస పాంచరణి వ్యవస్థను కావింపు. నాయన దుర్యోధన, నీకిది అనుచితము నాయన. ఉచిత అనుచితాలు నాకు మరొకరు బోధించడం అవసరము లేదు. దుశ్శాసన నా శాసనం అమలు పరచుము. అర్జునునే మావయ్యా,
ఇంటర్వ్యూ లేదు పాడు లేదు ఇది ఏ కథతో నీకు బుద్ధి చెప్పదు రే ఆగో ఇది మూడో వీధిరా బాబు నేను పరిగెత్తలేకపోతున్నాను కృష్ణ పరమాత్ముడు వేషం వేసి మాయలు పక్కిరిలా మాయమైపోతావా ఇంటికి రాకుండా ఉంటావా అప్పుడు చెప్తాను నీ పని అమ్మో ఒక్కసారి అడుగు ముందుకు వేశాక వెనక్కి వెళ్ళడం వెన్ను చూపించటం మనకి చేతగాని విద్య నువ్వే వెళ్ళు నేను వెళ్ళను ఇలా ఎంతసేపు నిలబెడతావో నేను చూస్తాను నీ అందాల్ని చూస్తూ ఎంతసేపు అయినా ఇలాగే నిలబడగలను ఇలా ఎంతసేపు కాళ్ళు నిప్పెడుతున్నాయి అయితే ఒక రాజీకి వద్దామా వెనక్కి వెళ్ళడం తప్ప మరేదైనా సరే నేను రెడీ ఇద్దరం ఒకళ్ళొకళ్ళు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ నువ్వు అటు నేనిటూ మారిపోదామా అలాగే రా చూడమ్మా లలిత నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు మళ్ళీ కాలు గడిగేస్తుంది ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురు నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు వస్తుందా రావట్లేదు నాన్న పేనల్లుడువు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా ఏంటి పెద్ద మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు నువ్వేమన్నా పళ్ళుతోవా చీమిడి తీసావా సబ్రుద్దావా బట్టలు తొడిగావా అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను నీ అమ్మ రావట్లేదు కదా రావట్లేదు నాన్న ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను అంతా నీ ఇష్టమేనా తప్పుకో లలిత నేను ప్రేమించుకున్నావు ఏంటి ప్రేమించుకున్నారా నీ మొహానికి ప్రేమ కూడానా కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా ఏ కృష్ణుడు మేసాలు ఉండవా ఉండవు ఉండవని నువ్వు చూసొచ్చావేంటి నేను చాలా సినిమాలో చూశాను కృష్ణుడు మేసాలు ఉండవు కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా చాలా సినిమాల్లో మేము చూసామండి మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో ఏమో ఏమిటి అవును ఒకసారి కిందకు చూడు కడిగేసింది మళ్ళీ కడిగేసింది పోతు నీ పాతి వృత్యం తగలడా ఎన్నిసార్లు కడుగుతావే అక్కడోసారి కడిగవు ఇక్కడోసారి కడిగవు ఆ మూలోసారి కడిగవు ఈ మూలోసారి కడిగవు ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే
అయ్యో అవే మాట్లాడండి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపూజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరు చేయని చెప్పండి. ఎవ్వ కొట్టాలంటే మొహం కొత్తిమీర చట్నీ అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధ కానీ నేను పోతానని బాధ లేదన్నమాట. బాబా నాన్న కోపం సంగతి నీకు తెలుసు కదా, నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మన పెళ్లి చేయడు. ఎందుకు చేయడో నేను చూస్తానుగా.